ओके अंदर की हाय फ्रेंड्स वेलकम टू विष्णु सिरी व्लॉग्स मैटर एंटे मंट की क्रोत अतिथि वच्चारब्बा अंटे इंतक मुंदे एप्पुडैते मा इंटिकी क्रोत्तगा अतिथुलु एवरू रालेदु एवरैना चैनल प्रमोट चेसुकोवाली अनि अनुकुंटे वाडु चूडु एवरैना क्रोत्तगा चैनल प्रमोट चेसुकोवाली अनुकुंटे मा काल चेसेवाळ्ळु लेकुंटे इंस्टाग्राम लो मेसेज चेसेवाळ्ळु सो वीळ्ळु एंटंटे डैरेक्ट वच्चारु एदो डौट्स उन्नायंट यूट्यूब गुरिंचि डौट्स उन्नायनि वच्चारु వచ్చి నా కాంటాక్ట్ అయ్యారు అంటే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి నా నెంబర్ ఇచ్చాను కాల్ చేశారు నేనే కాల్ చేశాను కాల్ చేస్తే వచ్చారన్నమాట మిరియాలగూడ నుంచి వచ్చారు ఇక్కడ నుంచి దాదాపు ఒక 70 కిలోమీటర్స్ ఉంది సార్ 60 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు అంటే 60 కిలోమీటర్స్ ఉంది 60 కిలోమీటర్ల దూరం నుంచి అంత దూరం నుంచి వచ్చారు సో ఏదో అడగాలి అనుకుంటున్నారు దాన్ని అడుగుదాం అసలు ఏం అడగాలనుకుంటున్నారు అంత దూరం నుంచి మనకి మన ఇంటికే ఫస్ట్ టైం వచ్చారన్నమాట సో చెప్పండి సార్ ఏం అడగాలనుకుంటున్నారు నమస్తే విష్ణు గారు నమస్తే అయితే యూట్యూబ్ ప్రోగ్రాంలో మీ ఛానల్ చూస్తుంటాము ఓకే సార్ అయితే ఈ మధ్య కాలంలో మన పండు వాళ్ళ వీళ్ళ పండు ప్రొవిలేజ్ వాళ్ళ ప్రోగ్రాం చూసిన తర్వాత వాళ్ళు మీ అడ్రస్ చెప్పారు మీరే ఆ అడ్రస్ పట్టుకొని మీకు మీరు మాకు అందుబాటులో ఉంటారు కదా అని మేము ఇక్కడ వచ్చాం మాది మిడిగడం పక్కన త్రిపురాల మండలం చెన్నాయపాలెం అయితే నా పేరు కేలింగయ్య ఓకే సార్ చెన్నాయపాలెం విలేజ్ మన మిడిగడం పక్కన త్రిపురాల మండలం అనే మండలం పక్కన చెన్నాయపాలెం అయితే ఇట్లా మేము ఈ రూట్లో మన అడిదేవిపల్లి రూటు దావనచర్ల ఇటు వాడపల్లి ఇట్లా ఈ రూట్లో వచ్చినాం మీరు మాకు అందుబాటులో ఉంటారని మీ దగ్గరికి వచ్చాము మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ గురించి అడుగుదాని వచ్చాము అయితే ఈ ఛానల్ మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం సరే స్టార్ట్ చేయండి చేస్తే మాత్రం కష్టపడితే ఫలితం అనేది దాని అంతటా అదే వచ్చింది కొంచెం కష్టం 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ అంటే కొంచెం కష్టం 4000 వాచ్ అవర్స్ కొంచెం కష్టం ట్రై చేయండి కష్టపడితే ఏదైనా కానీ ఫలితం ఖచ్చితంగా వస్తుంది అంటే ఛానల్ ఇంకా పెట్టలేదంట ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారు అంతేనా సార్ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారు ఛానల్ పెట్టిన తర్వాత అదే కొన్ని డౌట్స్ గురించి క్లియర్గా కనుక్కుందామని ఫేస్ టు ఫేస్ మాట్లాడితే బాగుంటుంది కదా అని వచ్చేసాను అదే అదే ఫోన్ చేసి కనుక్కునేదానికి ఎదురుగా మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది అవును ఉంటుంది అందుకోసం వచ్చాము అయితే మీరు మాకు చాలా సలహా చెప్పారు చాలా మాకు చేయలేను కాలా మాకు అసలు ఇంట్రెస్ట్ కలిగింది ఇంటికి పోయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మీకు మళ్ళీ మీ ఫోన్ ద్వారా మిమ్మల్ని ప్రమోట్ చేయమని చెప్తాము ఓకే మా నెంబర్ ఉంది కదా కాల్ చేయండి దేనికైనా కానీ హెల్ప్ఫుల్గా మీకైతే నేను హెల్ప్ చేస్తాను అంటే ఛానల్ ప్రమోట్ చేయటం కానీ లేకుంటే మీకు ఛానల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ కూడా అడగండి నేను నా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తూ ఉంటాను నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేయండి చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా ఓకే సార్ ఇంకా మీరు ఏమి అడగాలి అనుకుంటున్నారు అడగండి సరే అడగంతో అడిగారు అని చెప్పారు కదా అంటే మనం ఈ ప్రోగ్రాంలో మనం అంటే గతం ఇంతకుముందు అడిగాం కదా అని తెలుసుకున్నాము అయితే మేము పెట్టవలసిన ప్రోగ్రాంలు ఏంటంటే కొన్ని వరి పొలాల గురించి పాత వాళ్ళ పద్ధతులు వరి పొలం నూర్చుడు కానీ బంతులు కానీ తర్వాత మోటలు ఇలాంటి ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నాం తర్వాత ఊళ్ళో ఉంటారు కదా పెద్ద మనుషులు వాళ్ళ కాలంలో ఏం చేస్తారు వాళ్ళ పద్ధతులు ఏంటి వాళ్ళ ద్వారాగా మేము ప్రోగ్రాం తీసి యూట్యూబ్ ద్వారాగా వాళ్ళు జన పబ్లిక్ తెలియపరచాలని మా ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నాం అట్లా పాత పద్ధతుల్లో ఉండేది ఇప్పుడున్న జనరేషన్ జనానికి తెలియపరచాలని అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఆ పాత పద్ధతులు తెలియదు కదా ఉదాహరణకు మోట ఉంది బాయ్ మోట అనేది పిల్లలకి ఇప్పుడు ఏవో తెలియదు దాన్నే ఒక పెయింట్ ద్వారా చేసి ఆ పెయింట్ రూపాగా పిల్లలకు చెప్తూ ఇప్పుడు సిటీ వాళ్ళకి తెలియదు ఆ పెయింట్ చూసి బొమ్మలు చూసైనా ఆహా ఇట్లా మోట ఇట్లా ఉంటుంది ఎద్దులు ఇట్లా వస్తుంటాయి అయితే వాటర్ ఇట్లా వస్తుంటుంది అని తెలుసుకుంటున్న ఉద్దేశం మీద అదే కాన్సెప్ట్ మీద చేయాలని మా ఆలోచన ఉంది ఇంకోటి ఇప్పుడు వెనకట ఊర్లలో కరెంటు ఉండకపోయేది ఉండదు మన పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని ఆట ఆడాలంటే చందమామ చూపించేవాళ్ళు ఇప్పుడు ఊర్లలో కరెంట్ ఉంది కానీ చందమామ పెద్ద కనపడదు పిల్లలకు అలాంటి పెయింట్ వేసి ఆ పెయింట్ ద్వారా అట్లా చూపించాలని కొన్ని మా అభిరుచి అయ్యి అలాంటి ప్రోగ్రాం చెప్పెట్టాలని ఉద్దేశం మీద ఈ ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నాము అదే డోర్స్ మీద మీ దగ్గరకు వచ్చాము సో ఛానల్ అంటే పల్లె గురించి ప్రతి క్షుణ్ణంగా చెప్పాలి అనుకుంటున్నారు పాత రోజులు గురించి పాత రోజులు
ఇంకోటి అంటే గుర్తు చేయాలి. ఈ తరం వాళ్ళకు భాగవతాలు తెలియదు, తర్వాత తోలు బొమ్మలాట తెలియదు. అలాంటి పెయింట్ గీసి ఒక పేపర్ పెయింట్ వేసి ఇట్లా భాగవతాలు ఇట్లుంటాయి, తోలు బొమ్మలాట ఇట్లుంటాయి. తర్వాత హరికథలు, హరికథలు అంటే ఇప్పుడు ఇంకా కనుమరిపోయినాయి, అవి పెద్దగా లేవు. కానీ సరే మా నాకు తెలిసినంత వరకు పాత పెళ్ళిళ్ళు ఎట్టుంటాయి, తర్వాత గతంలో 7 రోజుల పెళ్ళి ఉండేది, వాటి ఎట్లుంటాయి, వాటికి మన వాటి పెద్ద అంటారు ఇప్పుడు ఐడియా రావట్లేదు, అట్లా అలాంటి చేయాలని మా ఆలోచన. 7 రోజుల పెళ్లి వచ్చింది, 5 రోజుల పెళ్లి వచ్చింది, 3 రోజుల పెళ్లి వచ్చింది, ఒక రోజు ఇప్పుడు 1 అవర్లో అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఎంత రెడీమేడ్ ఇప్పుడు ఫంక్షన్ తీసుకుంటే మొత్తం అయిపోతుంది. అట్లా కాకుండా పాత రోజుల పెళ్ళిళ్ళు దానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు అనేది మరి పెద్దవాళ్ళం కనుక్కొని వాళ్ళ ద్వారాగా మా పెయింట్ ద్వారాగా చూపించాలని మా ఆలోచన. ఆర్టిస్ట్ కళాకారులు. సో మేమేందంటే మీరు బొమ్మలాట అన్నారు కదా, మేము ఆ వర్గానికి చెందిన వాళ్ళమే. తోలు బొమ్మలాట మీకు తెలుసు అంటే తోలు బొమ్మ, వాస్తవానికి తోలు బొమ్మలు మేము చూడలేదు, పెద్దవాళ్ళు చెప్తే వింటున్నాము. అంటే ఇప్పుడు వాళ్ళు మాకు కూడా తెలియదు, ఒకవేళ మీ ఇలాంటి పెద్ద మీ నాన్న లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పినట్టు ఒక మేము మ్యాప్ బొమ్మలు గీసి చూసినాము. మేము ఫోగ్రామ్ చూసినాం, వీడియో పెట్టాను నేను కూడా. నేను చూడలే కానీ నువ్వు మీ నాన్న మీ నాన్నవారి ఇంటికి వెళ్ళి పైన చూసినావు ఈ తోలు బొమ్మల వస్తువులు అండి. తర్వాత ముందు నేను ఇటు కూడా ప్రోగ్రామ్ పెడతాను చెప్పినాను, పెట్టారా? అది నేను చూడలేదు. అయితే తోలు బొమ్మలు కూడా పెయింట్ గీసి జనాలు చూపించాలని మా ఆలోచన. మంచి ఆలోచన. అంటే యూట్యూబ్ గురించి ఎవరైనా కానీ యూట్యూబ్ రండి, వచ్చి మీరు యూట్యూబ్ చేస్తాము అనుకుంటే మీరు ఎంచుకునే కంటెంట్ మీరు అందులో చేయిస్తాము అని మీరు అనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే అంటే ఏ కంటెంట్ అయితే మనకు కరెక్ట్గా ఉంటుంది, అంటే ఒక్కొక్కళ్ళకైతే వ్లాగింగ్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళకైతే ఇలా మీరు ఆర్టిస్ట్ అని చెప్పారు కదా ఇలా ఉంటుంది, ఒక్కొక్కరు వచ్చేసి ప్రాంక్ ఉంటుంది ఇలా. అంటే ఈ చాలామంది వాళ్ళ కంటెంట్ అనేది కొంతమంది కంటెంట్ సరిగ్గా ఎంచుకోకుండా ఛానల్ పెడుతూ ఉంటారు, తర్వాత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇలా కాదు, మీరు ఛానల్ పెట్టేవాళ్ళు ఎవరైనా కానీ ఒక కంటెంట్ అనేది ముందు ఎంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కంటెంట్ ఎంచుకున్న తర్వాత మీరు అందులోకి దిగితే ఆ ఈ కంటెంట్లో అయితే నేను బాగా రాణించగలను, ఇదైతే నాకు బాగా క్లియర్గా వస్తుంది, ఇదైతే నాకు ఇందులో అయితే నేను టాప్లో రాగలను, ఇదైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయగలను నేను అని మనకి స్ఫూర్తి ఒక అవగాహన ఉంటుంది అన్నమాట ఒక కంటెంట్కి. అలా కంటెంట్ ఎంచుకొని తర్వాత యూట్యూబ్కి రండి, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్యారంటీగా సక్సెస్ అవుతారు, కాకపోతే చిన్నగా సక్సెస్ అవుతారు. అదేలేండి, ఏదైనా ఒకేసారి రాదు, చేస్తూ చేస్తూ ఉంటే అవగాహన పెరుగుతూ ఉంటుంది, అనుభవం వస్తుంటుంది, దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. అంతే, చిన్నంగా సక్సెస్ అవుతారబ్బా ఏదైనా కానీ కాదు. ఛానల్ పెట్టిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళంటే 99% లేరు, ఫెయిల్ అవ్వని వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు. సక్సెస్ అయిన వాళ్ళు 99% ఉన్నారు, సక్సెస్ అవుతూనే ఉంటారు, కాకపోతే చిన్నంగా. అది ఏ గొడవ లేకుండా స్మూత్గా కొద్దిగా మంచి వీడియోలు తీసుకుంటూ మంచిగా వెళ్తూ నలుగురితో మంచి చేసుకుంటూ వెళ్ళే వాళ్ళ ఛానల్స్ అయితే లేటుగా వస్తాయి, రావటం లేటుగా వస్తాయి. మంచిగా ఉన్న ఛానల్స్ ఎప్పుడైనా కానీ లేటుగానే వస్తాయి. ఏదైనా కానీ సంథింగ్ ఏదైనా వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, వాళ్ళని వాడుకోవటం, వీళ్ళని వాడుకోవటం, ఇలా చేసిన ఛానల్స్ అయితే జమ్మున వస్తాయి, జమ్మున వల్ల అలాగే పోతుంటాయి. ఇంకా ఉండదు. సపోజ్ మొన్న రిలీజ్ అయిన మొన్న ఛానల్స్ కూడా ఇలాగ స్ట్రైకులు పడి, స్ట్రైకులు వేసి, కాపీరైట్స్ వేసి ఇలాగ చాలా ఛానల్స్ ఎగిరిపోయినాయి. ఇలా గొడవలు చేసే వాళ్ళు కూడా అసలు ఛానల్ వేస్ట్. వాళ్ళని ఇప్పుడు ఒకళ్ళని తిడతాము, వాళ్ళ ఛానల్ని మనం తిడుతూ ఇంకా వాళ్ళ భరత పూజ, వాళ్ళ పూజ చేయాల్సిందే తప్ప వేరే మన సొంత ఛానల్ అనేది మన సొంత టాలెంట్ ఉండదు అందులో. వాళ్ళని తిట్టి మనం వ్యూస్ తెచ్చుకోవడం తప్ప ఏం ఉండదు. అలా కాదు, మన సొంత వీడియోస్ మనం చేసుకోవాలి, మన సొంత వ్లాగ్స్ కానీ ఏదైనా కానీ అందులో ఏ కంటెంట్ అయినా కానీ అందులో రాణించగలిగితే ఏముండదు, ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు. అందరూ యూట్యూబ్కి రండబ్బా. మా సజెషన్ ఏంటంటే యూట్యూబ్కి రండి, వచ్చిన వాళ్ళైతే సక్సెస్ అవ్వకుండా ఉండరు, ఎవరైనా సక్సెస్ అవుతారు, కాకపోతే చిన్నంగా అవుతారబ్బా. కొంచెం కష్టపడాలి, కష్టపడిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన మాటలు బట్టి మేము సరే మాకు తొందరగా కాకుండా లేటుగా అయినా కూడా మాకు డబ్బులు రాకనే డబ్బుల గురించి కాదులే కానీ మేము ఒక ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నాం, దీంట్లో కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. ఆలోచన, కొంతమంది డబ్బుల కోసం వస్తారు, గుర్తింపు కోసం వస్తారు, అట్లా అట్లేం కాదు. సరే ఒక మేము ఒక ఆలోచన ఇట్లా పెయింట్ తీసుకుని పెట్టాలనుకున్నాము, అసలు ఆ ప్రోగ్రాం పెడతాం.
సరే మేము సరే నాకున్న పరిధిలో నాకున్న ఆలోచనలో చేద్దాం నా ఆలోచన సరే చేయండి పర్లేదు అంటే ప్రతి ఎవరైనా గానీ ఎవరి కంటెంట్ వాళ్ళదబ్బా ఇప్పుడు ఛానల్స్ అనేది కొన్ని లక్షల ఛానల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద ఛానల్స్ కూడా చాలా లక్షల ఛానల్స్ ఉన్నాయి లక్షల ఛానల్స్ లో కూడా టాప్ యూట్యూబర్స్ చాలా తక్కువ టాప్ యూట్యూబర్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అంటే టాప్ యూట్యూబర్ కొంతమంది డబ్బులు వస్తారన్నారు మీరు కరెక్ట్ చెప్పారు కరెక్ట్ చెప్పారు కొంతమంది డబ్బులు కొస్తారు కొంచెం ఫేమ్ కోసం వస్తారు అని చెప్పారు కదా డబ్బుల కోసం వచ్చే వాళ్ళు 98% ఉన్నారు వాస్తవమే అది వాస్తవం 98% సపోజ్ నా పరిధిలో నేను తీసుకున్నా గానీ నేను వచ్చింది కూడా డబ్బుల కోసం నేనే ఫేమ్ కోసం అయితే కాదు జనవరి ప్రోగ్రామ్లో ఏంటంటే ఈ రోజు నాకు ఇంత అమౌంట్ ఈ నెల నా అమౌంట్ ఇంత వచ్చిందని ప్రోగ్రామ్ పెడుతుంటారు అంటే వాళ్ళు అప్పుడు వాళ్ళ సంతోషము వాళ్ళ ముఖం వల్ల ఉన్న ఆనందం అసలు చూస్తుంటే బాగుంది మనకు కూడా ఉత్తేజం అనిపిస్తుంది కానీ సరే మనకు డబ్బులు వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే సరే మనం దాని గురించి మేము పెడతలేము మనం మీ అమ్మ ఎక్కడ ఉంటుంది అన్నారు యూరోప్లో ఉంటుంది యూరోప్ మా అల్లుడు వచ్చేసి జూనియర్ సైంటిస్ట్ మా అబ్బాయి ఐఓసి దాంట్లో జాబ్ మా అబ్బాయి చెన్నైలో చేస్తారు ఓకే అంటే ఈ మధ్యకాలంలో మా అమ్మాయి కూడా ఇండియాకి వస్తుంది రేపు నాలుగో తారీఖు వస్తుంది వచ్చిన తర్వాత మా అమ్మాయి నేను కలిసి కూడా కొన్ని ప్రోగ్రామ్ పెట్టాలని ఆలోచన ఒకటి ఓకే సో ఏంటంటే కొంచెం వీళ్ళదైతే నాకు తెలిసి డబ్బులతోటి పని లేదు ఇంకా డబ్బులు ఆలోచన కాదు నాకున్న నాకు కొంత 5 ఎకరాల పొలం ఉంది వ్యవసాయం పెద్దగా పనే ఉండదు మనకి ఏం ఎట్లాగో పని లేదు కదా సరదాగా ఇంటికాడ సరదాగా ఇది ఒకటి మనకు టైం పాస్ ఉంటుంది మా ఇంట్లో కూడా నాకు అభిరుచులు ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి చెట్లు గిట్లు వాతావరణం గ్రాస్ పార్కు లాగా చేసినాము అక్కడ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఇలాంటి పెయింట్ వేసుకుంటే పెట్టాలని నా ఆలోచన ఒక ఆర్టిస్ట్ అబ్బా కళాకారుల్ని ఎంకరేజ్ చేయాలి అని మేము అనుకుంటున్నాము కానీ కళాకారులు అనేది చాలా వరకు పడిపోయారు మాకు తెలిసి ఇప్పుడు గ్రాఫిక్స్ కంప్యూటర్లు ఇవి ఉన్నాయి కదా వీటి వల్ల వీటి వల్ల పెద్దగా పెయింటింగ్ పెద్దగా లేదు కళాకారులు అనేది కొంచెం ఎంకరేజ్ చేయాలబ్బా కళాకారులు అనేది కళ అంటే అంత తేలిగ్గా వచ్చేది కాదు మాకు తెలిసి ఎందుకంటే మేము కళాకారులకు సంబంధించిన వాళ్ళమే మాది తోలు బొమ్మలాట అలా ఉంటే ఏదో కళ ఉంటే అది కళాకారుడే వాడు కళాకారులే అంటే తోలు బొమ్మలాట అనేది పడిపోయింది కదా అది గతంలో అండి అది ఎరుగుతుంది మాకు మా నాన్న వాళ్ళే చిన్నప్పుడు తోరుముల ఆట మా నాన్న చిన్నప్పుడు అంటే అది ఎప్పుడో కనుమరుగైపోయింది ఎప్పుడు కనుమరుగైపోయినాయి సో ఇప్పుడు కూడా ఏంటంటే మీరు ఎప్పుడైనా చూడాలి అనుకుంటే కోటప్పకొండ తెలుసా తిరణాల్లో కోటప్పకొండ తిరణాల్లో ప్రతి సంవత్సరం కూడా పెడుతుంటారు మా వాళ్ళు పెడతానే ఉంటారు ప్రతి సంవత్సరం ఒక గ్రూప్ వెళ్ళి అక్కడ చేస్తూనే ఉంటారు ఒక ప్రోగ్రామ్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారు అంటే మీ ఏరియాలో ఈ జాతరలు ఇలాంటి చూస్తుంటారు కాబట్టి వాళ్ళు తెలుస్తుంటుంది మా ఏరియాలో ఇలాంటి జాతరలు తక్కువ ఉంటాయి ఇలాంటి ప్రోగ్రామ్ చూడటం కూడా చాలా అరుదు ఎవరు చూడరు తెలియదు ఇప్పుడు భాగవతాలు అనేది తెలియదు అంటే మేము మా చిన్నప్పుడు మేము చూసినాం కానీ ఇప్పటి తరం వాళ్ళు భాగవతాలు తెలియదు చూడటానికైనా ఎక్కడ ఇప్పుడు ఎక్కడ మర్చికైనా కనపడదు అదే రూపాన బొమ్మలు పెయింటింగ్ రూపాల తెలపాలని నా ఆలోచన పెయింటింగ్ రూపంలో ఓకే ఏది అనుకో కనిపిస్తే మనం ఎందులో రాణించగలమో అందులోనే రాణించగలం మనం ఒకటి ఎంచుకొని ఇంకొక దాంట్లో పోవాలంటే పోలేం కదా ఒకటి తెలిసి ఇంకొకటి దాంట్లో పోవాలంటే ఇంకొక దాంట్లో పోలేము మనకి తెలిసిన వాటిలో పోవడం బెటరు అది ఇంకోటి అంటే ఈ మధ్యకాలంలో నేను మాకు కెనాల్ లేబర్ తక్కువ నాట్లు వేసేవాళ్ళు తక్కువ అయితే నేను మాకు లేబర్ ఇబ్బంది ఉండి నేను పొలం దమ్ము చేసి వరి ఇత మొలక వచ్చిన తర్వాత వాటిని నేరుగా ఎదజల్లుడు చేతను చల్లండి అంటే వాటిని వెనకట ఏంటంటే అలుకుడు అనేవాళ్ళు అలుకుడు కాకు అట్లా అదే పద్ధతిలో చేతను చల్లండి ఎదజల్లుడు పొలం ఇప్పుడు మంచి బాగుంది నెక్స్ట్ ఇయర్ రేపు వ్యాసంకాలం కూడా నేను అట్లా అదే పద్ధతిలో ఒడ్లు మండెగట్టి చేతను చల్లితే మనకు ఖర్చు చాలా తగ్గిద్ది లేబర్ ఖర్చు ఉండదు తర్వాత రేపు దోమపోటు ఇలాంటివి ఉండవు ఖర్చు చాలా తక్కువ ఉంటుంది ప్లస్ దానివల్ల మళ్ళీ పంట కూడా తొందరలో వస్తుంటుంది అలాంటి ప్రోగ్రాం కూడా పెట్టాలనే ఆలోచనమే ఉన్నా రేపు ఇంకా నెక్స్ట్ వచ్చే వ్యాసంగంలో పెట్టాలనే ఆలోచన నాకు సో ఫ్రెండ్స్ అండి యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు కూడా మనకి ఏంటంటే కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా అంటే యూట్యూబ్ ఛానల్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారు వాళ్ళ కష్టం అనేది ఊరకనే పోకుండా మీరు సపోర్ట్ చేస్తే ఎవరైనా కానీ ఆ రేంజ్లో ఉంటారు
ఎవరైనా కానీ ఆ రేంజ్లో ఉంటారు, అలా సపోర్ట్ చేయండి. ఏ ఛానల్ అయినా కానీ, చిన్న ఛానల్ పెద్ద ఛానల్ లేదబ్బా, ఎవరైనా కానీ కష్టపడేవాళ్ళు. యూట్యూబర్ అంటే కష్టపడే వ్యక్తి ఎవరైనా కానీ మాకు తెలిసినంతవరకు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట. అంటే సార్ అడిగిన క్వశ్చన్స్కి, అంటే యూట్యూబ్ గురించి క్లారిఫై చేసుకుందామని వచ్చారు. యూట్యూబ్ గురించి కొన్ని డౌట్స్ అడిగారు నాకు, దానికి నేను క్లారిఫై ఇచ్చాను. సరే, నాకు సరే, మాకు డౌట్ క్లియర్ అయింది. మేము నెక్స్ట్ డే నుంచి ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం మేము. ఓకే, నెక్స్ట్ డే నుంచి ఛానల్ పేరు మీరు సెట్ చేసుకుంటాము. అన్ని ఆలోచన చేసి దాన్ని ఛానల్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఫోన్ ద్వారా, ఇప్పుడు ఫోన్ కాంటాక్ట్ ఉంటాం, మీ సలహా మేము పాటిస్తుంటాం. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి, నాకు ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా రిప్లై ఇస్తాను, ప్రతి ఒక్కళ్ళకి కూడా కాంటాక్ట్ అవుతాను నేను. అయ్యి మీ అంటే మీ డౌట్లు ఏమన్నా ఉంటే, యూట్యూబ్ పరంగా కానీ లేకుంటే మీ ఛానల్ పరంగా కానీ, ఏదన్నా కంటెంట్ పరంగా కానీ, ఏదైనా కానీ మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. విష్ణు గారు, ఎక్కువ యూట్యూబర్స్ వాళ్ళు ఫోన్ నెంబర్ ఇవ్వరు, కారణం ఏంటి? ఇవ్వరు ఎందుకంటే ఎక్కువ మంది అంటే పాపులర్ అవుతారు కదా, పాపులర్ అయిన వాటిల్లో కూడా కొంచెం కొంతమంది ఫోన్లు చేసిందంటే నస పెడుతూ ఉంటారు. నేను ఇంతకుముందు నెంబర్లు ఇచ్చాను, ఇచ్చినప్పుడు కూడా నాకు ఇలా నసబెట్టే వాళ్ళు చాలామంది కాల్ చేశారు. కాల్ చేసి నసబెడుతూ ఉంటారు, ఏది ఉండదు అంటే అది ఇది అది ఇది అనవసరంగా, ముఖ్యమైన పని ఏమి ఉండదు, అనవసరంగా వేస్ట్ టైం కాల్ చేస్తుంటారు. కాల్ చేసి విసిగిస్తూ ఉంటారు ఎక్కువ, అలా విసిగించే వాళ్ళకి అలా విసిగిస్తారని ఎక్కువ నెంబర్లు ఇవ్వరు. నేను కూడా ఎప్పుడు ఎక్కడో ఒక చాట ఎప్పుడో ఒకళ్ళకి ఏదన్నా ఛానల్ ప్రమోటు అని అంటేనే వాళ్ళకి నేను నెంబర్ ఇచ్చేది. చాలా మంది యూట్యూబర్స్ ఫోన్ నెంబర్ ఇవ్వరు, చాలా తక్కువ. అసలు నేను మీ ప్రోగ్రామ్ చూస్తుంటాం కాబట్టి ఇవ్వరు. నా దగ్గర ఉన్న నెంబర్స్ కూడా చాలా తక్కువ, కొంతమంది నెంబర్స్ నా కాడ కూడా ఉంది. అంటే యూట్యూబర్స్ పరిచయం అవుతుంటే వాళ్ళ నెంబర్స్ కూడా సేవ్ చేసుకుంటూ ఉంటాం, కొంచెం టాప్ యూట్యూబర్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను. మీరు నాకు తెలిసినంతవరకు ఇంతవరకు క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. మీకు ఏం డౌట్? సరే, మాకు తెలిసినంతవరకు మేము అడిగాము, మీరు చెప్పారు, మాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి. ఓకే, మీరు సాటిస్ఫై అయితే చాలు. ఇంకా ఏంటంటే ఏమన్నా డౌట్ మీద పడ్డారేమో, ఏమన్నా డౌట్ పడతా పోతున్నారేమో అని మాకు కూడా ఉన్నది కూడా. అంటే ఇప్పుడు డౌట్ ఉన్నంత వరకు ఎలా వచ్చాము కనుక్కున్నాము, మళ్ళీ మళ్ళీ రేపు ఎల్లుండి ఏమైనా డౌట్స్ వస్తే మేము మళ్ళీ ఫోన్ ద్వారా మేము తెలుసుకుంటాం. కాల్ చేస్తే నేను డెఫినెట్లీ, మనం ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఇంకా డౌట్స్ వస్తుంటాయి, రావడం వస్తుంటాయి వస్తుంటే మళ్ళీ వాటిని కూడా మేము ఫోన్ ద్వారా మిమ్మల్ని కనుక్కుంటూ ఉంటాం. ఓకే 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 ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజుకి వచ్చేసి వీడియో ఏదన్నమాట. సార్ మన అంటే కొంచెం ఫేమ్ కోసం పాత పద్ధతులు మళ్ళీ రిపీట్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే పాత పెళ్ళిళ్ళు కానీ, పాత పొలం పనులు కానీ, పల్లెటూర్లలో పాత రోజుల్ని మళ్ళీ గుర్తు చేయాలి ఇప్పుడున్న జనరేషన్కి. పెయింటింగ్ ద్వారా గుర్తు చేయాలి అనుకుంటున్నారు. అంటే పెయింటింగ్ అంటే పాత రోజుల్లో ఎలా ఉండేవి, అలా పెయింటింగ్ ద్వారా, ఆర్టిస్ట్ అన్నమాట ఆయన, పెయింటింగ్ ద్వారా మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నారు. అంటే ఛానల్ ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయబోతున్నారంట. స్టార్ట్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తారు, నేనే ప్రమోట్ చేస్తాను ఛానల్ కూడా. సో ఒక కొంచెం టైం ఉంది, అంటే ఒక వీడియోలు తీయాలి కదా. వీడియోలు తీసిన తర్వాత కొన్ని అంటే కొన్ని వీడియోస్ వచ్చిన తర్వాత మీ ఛానల్ని చెక్ చేస్తారు. అంటే మనం చెప్పంగానే సబ్స్క్రైబ్ అయితే చేయరు ఎవరు, ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేస్తారు ఆ వీడియోలు ఎలా ఉన్నాయి, థంబ్నైల్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చేస్తారు. చెక్ చేసి వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు మాంటే మనం ప్రమోట్ ఎందుకు చేయించుకుంటున్నాం అంటే మన ఛానల్ ఒకటి ఉంది అని అవతల వాళ్ళకి తెలియడానికి. తెలియదు కదా, ప్రమోట్ రీచ్ కావడానికి, ఎక్కువ మందికి రీచ్ కావడానికి ఛానల్. అందుకోసం ప్రమోట్ చేయించుకుంటారు. సో ప్రమోట్ చేయించుకుంటే ఏంటంటే, ప్రమోట్ చేయించుకున్న వాళ్ళకి ఛానల్ ఎక్కువ శాతంగా పోయిద్ది, నచ్చితేనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నచ్చకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ ఇష్టం మీద మనం వ్యతిరేకంగా ఉండకూడదు. అది సో ఫ్రెండ్స్, అదన్నమాట ఈరోజు వచ్చేసి వీడియో ఏదబ్బా. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది. ఓకేనా?